హలో గైస్, లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే బ్లాగ్స్. గైస్, ఈ రోజు వీడియోలో అయితే మనం సుధీర్ గారు లీడర్ లో హీరోగా నటిస్తున్నటువంటి మూవీ కాలింగ్ సహస్ర, ఈ కాలింగ్ సహస్ర మూవీ యొక్క ట్రైలర్ అయితే మూవీ టీం అయితే రిలీజ్ చేశారు. సో ఆ యొక్క ట్రైలర్ అయితే మనం అయితే వాచ్ చేసేసి దానిలో ఉన్న బ్రేకింగ్ ఇంపార్టెంట్ నోటీస్ అండ్ అలాగే మన యొక్క మూవీ స్టోరీని అయితే కొంచెం మనం అయితే అర్థం చేసుకున్నాం. సో ఈ రివ్యూ వచ్చి ఫుల్ ఆఫ్ ట్రైలర్ అయితే మనం కింద డిస్ప్లే అయితే డిస్ప్లే మీద ప్రొటెక్ట్ చేశాను, మీరు చూడండి. నేను చూస్తాను దాని యొక్క ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఈ వీడియో ఎండింగ్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ట్రైలర్ అయితే వాచ్ చేసాను, తర్వాత మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ట్రైలర్ వాచ్ చేసే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఒకటి ఉంటే దాని మీద క్లిక్ చేసినట్లయితే నేను చేసే ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఈ ట్రైలర్ మీద ఏమైనా కామెంట్స్ ఉన్నా, ఇన్ కేస్ మీలో ఎవరన్నా కానీ సురగాడు సుధీర్ ఫ్యాన్స్ అన్నా కానీ కింద కామెంట్ సెక్షన్ అయితే ఖాళీగా ఉంది, కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో మనం ఫస్ట్ ట్రైలర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. హలో హలో సహస్ర, ఎన్ని రోజులు హలో 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 సహస్ర ఎవరండి? నా పేరు అజయ్, నేను నంబర్ ఈ రోజే తీసుకున్నాను. హలో ముందు నేను చెప్పేది కదా, నా పేరు అజయ్, ఈ నంబర్ నేను ఈ రోజే తీసుకున్నాను. అవి రిటర్న్ ఇవ్వాల్సిన సిమ్ కార్డ్స్, రిజిస్టర్ కూడా అవ్వవు, అలా ఎలా ఇచ్చావు? వై డిడ్ యు టేక్ దిస్ నంబర్? ఎవరన్నా ఈ సహస్ర, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి? నేను అమ్మాయిలకి ఇవ్వటం ఎంత రొమాంటిక్ ఫీలింగ్, సార్ కి అది కూడా తెలీదా? రొమాన్స్ అంటే కంటికి కనిపించేది కాదు, మనసు కనిపించేది. ఇన్నిసార్లు ఇంప్రెస్ చేస్తే పడిపోగలను, జాగ్రత్త. నువ్వు పడిపోకుండా నేను పట్టుకుంటాలే, కానీ వెళ్ళి పడుకో. ఎన్నిసార్లు చెప్పాలండి, నా పేరు అజయ్, ఇది సహస్ర నంబర్ కాదు. వాళ్ళ గురించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా సార్? ఇంకా లేదు. అతని ఫోన్ నెంబర్ ఏ నెట్వర్క్ లోనే యాక్టివేట్ అయ్యలేదు సార్. యాక్టివ్ కాన్ నెంబర్ కి ఫోన్ ఎలా వస్తుంది? అసలు సహస్ర ఎవరు? లూసిఫర్ గురించి నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఏంటిది? ఒక్కరు మిస్ అయితేనే న్యూస్ అవుతుంది. ఇలాంటి ఒక అప్లికేషన్ ఉందని కూడా మాకు తెలియదు. నరకం అంటే మనసు చచ్చిపోయి మనిషి బ్రతికి ఉండటం. డిస్కవరీ ఛానల్లో చూసింటాం సింహం జింకని వేటాడటం. అది చూసి సగం మంది అయ్యో పాపం జింక బ్రతకాలి అనుకుంటారు, మిగతా సగం మంది సింహం ఆకలి తీరాలనుకుంటారు. ఇందులో ఏది రైట్? ఎంతమందికి నరకం చూపించిన వాడికి అసలు నరకం అంటే ఏంటో, నరకడం అంటే ఏంటో నేను చూపిస్తా. భయంలో ఉన్నోడికి బాధ ఉండదు, బాధలో ఉన్నోడికి భయం ఉండదు. ఇంకా మనం ట్రైలర్ డీటెయిలింగ్ చూసుకున్నట్లయితే నాకు కొంచెం అద్భుతం మూవీ అయితే కొంచెం టచ్ అయినట్టు అనిపించింది. అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ బట్ ఆ కాన్సెప్ట్ చూడగానే అద్భుతం మూవీ ఒకసారి థింక్ లోకి వచ్చింది. సో ఈ మూవీ విషయానికి వచ్చినట్లయితే అన్నోన్ నెంబర్ రిజెక్ట్ అంటే సిమ్స్ అనేవి కొంచెం రిటర్న్ ఇచ్చేసిన సిమ్స్ అనేవి, ఒక సిమ్ అయితే మన హీరో అయితే కొనుక్కుంటాడు, ఆ యొక్క సిమ్ని అయితే యూజ్ చేస్తుంటే ప్రతి ఒక్కరు కాల్ చేసి సహస్ర ఉందా సహస్ర ఉందా అని అయితే అడుగుతున్నారు. సో ఈ డీటెయిలింగ్ వల్ల ఏంటంటే ఆ సహస్ర ఎవరు అనే ఒక ఇన్వెస్టిగేషన్ అయితే మన హీరో అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో తీరా చూస్తే ఆ సహస్ర అనేది ఎవరైతే కిడ్నాప్ అయి ఉంటుంది. సో ఇదంతా ఒక ట్రాప్ అండ్ ఇదంతా ఒక ఒక టీమ్ అనేది చేస్తున్నట్టుంది. సో దానికి అగెనిస్ట్గా మన హీరో వెళ్ళి ఆ యొక్క ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దాన్ని సాల్వ్ చేసి ఎండింగ్ కి సహస్ర అనే అమ్మాయిని అయితే కాపాడడం అయితే జరుగుతుంది. సో నాకైతే ట్రైలర్ చూసిన తర్వాత ఇదే మూవీ అనిపిస్తుంది. సో ఈ మూవీ మనకి డిసెంబర్ 1 అయితే రిలీజ్ అవుతుంది అండ్ దీనికి పోటీగా మరి పోటీ అని చెప్పడం అదే రోజు మనకి అనిమల్ మూవీ అయితే కూడా రిలీజ్ అవ్వబోతుంది. సో ఈ రెండు మూవీస్లో వచ్చి నాకైతే ఎనిమల్ కొట్టేస్తుంది మనకి అబ్సల్యూట్లీ తెలుసు. బట్ సుధీర్ అనేకి లాస్ట్గా వచ్చిన మూవీస్ ఏది అయితే మంచి పేరు తెచ్చిపెట్టలేదని నా ఫీలింగ్. ఈ మూవీ కూడా పేరు తెచ్చిపెడుతుందో లేదో మీరు చెప్పండి. కింద అలాగే ఈ యొక్క ట్రైలర్ కూడా మీరు నాతో పాటు చూసారు కాబట్టి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే స్టోరీ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే ఉండబోతుంది అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అనిమల్ మూవీ కోసం లీగల్లీ వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అదే రోజు ఈ మూవీ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ మూవీ కూడా సెన్సేషన్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. సో వెళ్ళే ముందు
ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం అండ్ ట్రైలర్ చూసేసాము, చాలా వరకు చెప్పున్నాం. కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, ఇంకా చాలా మంది అయితే కొట్టలేదు. సో వెంటనే సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ బటన్ కొట్టిన తర్వాత దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టడం లేరు, బెల్ ఐకాన్ కొట్టేసుకోండి. ఇంకా 4.5 మినిట్ దాకా వీడియో చూసిన వాళ్ళకి కింద ఏదో ఒక డౌట్ ఉంటుంది, ఆ డౌట్ అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే ఖాళీగా ఉంది, ఆ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసినట్టు నేను తప్పకుండా దానికి రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ది వీడియో.